స్టేడియం శ్రీకాకుళంలో నిర్మించాలి. సిక్కోలు జిల్లా క్రీడాకారులు అభ్యర్థన. ప్రపంచ క్రీడారంగంలో శ్రీకాకుళం జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, క్రికెట్ దిగ్గజాలు ఎన్నో ఈ జిల్లాల నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నారని, ఈ తరడంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న క్రికెట్ స్టేడియం శ్రీకాకుళం జిల్లాకు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆదివారం శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు అభినందనలు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ సంబంధించి చార్జ్షీట్ కూడా వేశారు. క్రీడాకారులకు అందరికీ, క్రీడాభిమానులకి ఫుట్బాల్ క్రికెట్ డెఫినెట్ గా చిన్నపిల్లలకు నేర్పించడం మర్చిపోవచ్చు. సెకండరీ స్పోర్ట్కి వెళ్ళిపోవడం అలా జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ స్టేడియం పెట్టడానికి వీల్లేదు. ఇక్కడే పెట్టాలి. అయితే ఇలా ఏమంటారు అంటే, కొత్తగాను ఈ డిస్ట్రిక్ట్ కి మూడు గ్రౌండ్స్ అలాట్ చేశారంటారు. అది చాలా తప్పైన విషయం. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏసీఏ మూడు గ్రౌండ్స్ యాక్చువల్ గాను డిస్ట్రిక్ట్ కాదు, స్టేట్ లో ఇచ్చింది. మన స్టేట్ లో ఇచ్చిందేమో తీసుకెళ్లి ఇప్పుడు 30 కిలోమీటర్ల దగ్గర పెడేస్తారు. ఇదైతే కరెక్ట్ కాదు. రాజకీయ నాయకులందరూ దాన్ని విజ్ఞప్తి ఆలోచించాలి. ఆడిన ప్రతి వాళ్ళకు కూడాను తెలియజేసి ఈ ఈ కార్యక్రమాన్ని పెట్టాము. ఇందులో ఏంటంటే, మాకు యాక్చువల్గా జలమూరు విజయభాస్కర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనేమో చాలా 15 ఏళ్ళ నుంచి క్రికెట్ క్రీడను శ్రీకాకుళంలో భ్రష్టు పట్టించాడు. అతని మీద టూ టౌన్ పోలీసు వారు ఆయన చేసిన తప్పులు తప్పు అని చెప్పి ఒక సిసి క్రైమ్ నెంబర్ 22/2014 కింద, సిసి 557/2017 కింద ఒక కేసు కూడా నమోదు చేశారు. ఎందుకంటే ఆయన చేసిన అవకతవకలు అందులో ఇంతకుముందు ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్వి నాయుడు గారు, తర్వాత అదేవిధంగా ఈ జలమూరు వెంకట భాస్కర్ రావు వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు.